వీడియోలో మనం కంప్లీట్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ గురించి చూస్తాము టెన్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వెలాసిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఎలా ఉంటాయి ఒక థ్రెడ్ పెట్టుకుని వెర్టికల్ సర్క్యులర్లో తిప్పినప్పుడు ఎలా ఉంటుంది ఒక ట్యూబ్లో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం నా పేరు శివకుమార్ లెట్స్ స్టార్ట్ సర్క్యులర్ మోషన్ అంటే ఇప్పటిదాకా మీకు ఒక బాడీ ఇలా తిరగడం అంటే హారిజాంటల్ సర్క్యులర్ మోషనే చూశారు ఇక్కడ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే ఎలాగంటే ఒక థ్రెడ్ తీసుకుని దానికి ఇక్కడ ఒక మాస్ని అటాచ్ చేస్తాం అటాచ్ చేసి దాన్ని మనం తిప్పట్లే ఇలా అటాచ్ చేసి దానికి ఒక వెలాసిటీ ఇచ్చాం ఒక వెలాసిటీతో ఇలా విసిరాం విసిరితే ఏమవుతుంది ఒక ఇనఫ్ వెలాసిటీ కొద్దిగా విసిరాం అనుకో ఇలా ఇలా వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇనఫ్ వెలాసిటీ ఎంత ఏంటి అనేది మాట్లాడదాం క్యాలిక్యులేట్ చేద్దామని సో ఎంతో కొంత వెలాసిటీలో విసిరినప్పుడు ఇనఫ్ వెలాసిటీతో కొంచెం ఎక్కువ వెలాసిటీ ఏమవుతుంది సర్క్యులర్ మోషన్లో తిరుగు సర్కిల్ చేస్తుంది ఇలాగా అర్థమవుతుందా సో ఇక్కడ ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది దీని మీద ఓన్లీ ఒకటే ఫోర్సు ఎంజీ గ్రావిటీ ఒకటే యాక్ట్ చేస్తుంది ఇంకేమీ యాక్ట్ చేయట్లేదు సో ఈ సిచ్యువేషన్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది ఒక మాస్ ఎంని అటాచ్ చేసాం ఇక్కడ ఒక వెలాసిటీతో దీన్ని ప్రొజెక్ట్ చేసాం ఇది స్ట్రింగ్ ఇది ఓకే ఓ అనే పాయింట్ నుంచి వేలాడుతున్నాను అప్పుడు ఏమో ఇనఫ్ వెలాసిటీ ఇచ్చినప్పుడు ఇది ఇక్కడి నుంచి లాగా ఒక సర్కిల్ చేస్తుంది గాట్ ఇట్ సో ఇక్కడ వెలాసిటీ ఎంత ఇక్కడ వెలాసిటీ ఎంత ఇక్కడ వెలాసిటీ ఎంత అంతే కాదు ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఉంటుంది ఇక్కడ టెన్షన్ ఎంత ఇక్కడ టెన్షన్ ఎంత ఇక్కడ టెన్షన్ ఎంత ఇక్కడ టెన్షన్ ఎంత ఈ రెండు క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయాలి టెన్షన్ ఎంత వెలాసిటీ ఎంత ఫస్ట్ ఆ రెండు ఆన్సర్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ ఓన్లీ వన్ ఫోర్స్ దట్ ఈస్ ఎంజీ యాక్టింగ్ డౌన్ ఎక్కడైనా కానీ ఒకటే ఫోర్స్ ఉంది దీని మీద ఆ ఫోర్స్ ఎవరు ఎంజీ అలాగే టెన్షన్ ఫోర్స్ ఒకటి ఉంది ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఫోర్స్ సో రెండు ఫోర్స్ ఉన్నాయి యాక్చువల్లీ టెన్షన్ ఫోర్స్ ఒకటి ఉంది అలాగే ఎంజీ గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటి ఉంది దీనివల్ల ఏమో వెలాసిటీ తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పుడు మినిమం ఉంటుంది మళ్ళీ పెరిగి 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 మళ్ళీ ఇక్కడికి వస్తుంది అర్థమవుతుంది ఇలా ఇది ఇలా వెర్టికల్ మోషన్ చేస్తూనే ఉంటుంది దీన్ని మనం వెర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే సో వాట్ ఆర్ ది క్వశ్చన్స్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ అలాగే వాట్ ఈస్ ద టెన్షన్ ఈ రెండు పాయింట్లు మనం ఆన్సర్ చేయగలం ఎందుకంటే ఆ రెండు మారుతున్నాయి ఎంజీ మారదు కదా ఎంజీ కాన్స్టెంట్ ఓకేనా లెట్స్ స్టార్ట్ విత్ ద వెలాసిటీ దానికోసం నేను ఒక ఆర్బిటరీ పాయింట్ తీసుకుంటాను లెట్ అస్ టేక్ దిస్ ఇస్ అవర్ ఆర్బిటరీ పాయింట్ పి పి అనే పాయింట్ దగ్గర మనకి టెన్షన్ ఎంతో కావాలి అలాగే వెలాసిటీ ఎంతో కావాలి అప్పుడు నువ్వు ఎక్కడైనా కనుక్కోవచ్చు దట్ ఈస్ ద ఐడియా సో లెట్ అస్ టేక్ దిస్ ఈజ్ మేకింగ్ టేటా యాంగిల్ పి అనేది ఎంత చేస్తుంది టేటా యాంగిల్ చేస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వీటీటా వెలాసిటీ వీటీటా అంటే టేటా యాంగిల్ దగ్గర వెలాసిటీ అని వీటీటా అంటే అర్థమైందా రైట్ సో వి వెలాసిటీ వేసావు వీటీటా వస్తుంది సో మనం ఇప్పుడు వీటీటా కనుక్కోవాలి అలాగే టెన్షన్ ఇక్కడ టెన్షన్ ఎంత ఉంది టీటీటా ఉంది అది కూడా కనుక్కోవాలి అది నెక్స్ట్ ఫస్ట్ వీటీటా కనుక్కున్నాక టెన్షన్ గురించి ఆలోచన చేద్దాం ఓకేనా సో తీసేద్దాం వీటీటా కనుక్కోవడానికి మనం ఏం చేద్దాం వీటీటా కనుక్కోవడానికి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ చేద్దాం ఇక్కడ అన్ని కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయొచ్చు కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అంటే ఫైన్ టోటల్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మనకి ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే ఉంటుంది అని లెట్స్ డూ ఇట్ సో లెట్ అస్ టేక్ దిస్ పాయింట్ యాజ్ ఏ అండ్ దట్ పాయింట్ ఈజ్ పి తీసుకుంటే ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పి అది కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ సో ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే ఏంటి కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ షుడ్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ పి అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పి కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ అంటే ఇది వెలాసిటీ వి ఉంది కాబట్టి హాఫ్ ఎంవి స్క్వేర్ హాఫ్ ఎం వీ స్క్వేర్ మరి పొటెన్షియల్ ఎనర్జీ లెట్ అస్ టేక్ దిస్ ఈజ్ అవర్ సర్ఫేస్ అంటే దిస్ ఈజ్ అవర్ రిఫరెన్స్ పాయింట్ హియర్ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జీరో అర్థమైంది ఇది రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటున్నాను అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయిపోద్ది జీరో అయిపోద్ది ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ విపి ఎట్ పి పి దగ్గర వెలాసిటీ ఎంత వీటీటా ఉంది సో హాఫ్ ఎం వీటీటా స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పి పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పి అంటే మనకి ఈ హైట్ కావాలి అంతేగా దిస్ ఈస్ ద హైట్ ఇట్ రైజ్డ్ అవునా టోటల్ లెంత్ ఎంత స్ట్రింగ్ ఇది ఎల్ అనుకుందాం ఎల్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అప్పుడు ఇది ఎంత ఇది కూడా ఎల్ఏ స్ట్రింగ్ లెంత్ ఏం మారదు కదా లెంత్ అలాగే ఉంటుంది ఎల్ఏ ఉంటుంది
ఇదెంత ఇది ఎల్ కాస్ట్ ఇటా అంతేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎల్ కాస్ట్ ఇటా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎల్ అంటే హెచ్ ఎంత అవుద్ది ఎల్ మైనస్ ఎల్ కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ రాస్తున్నా చూడండి హెచ్ ఇస్ ఈక్వల్స్ ఎల్ మైనస్ ఎల్ కాస్ట్ అంటే హెచ్ ఇస్ ఈక్వల్స్ ఎంత అవుంది ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇటా గాట్ ఇట్ సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది mg h h అంటే ఎంత l ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇటా mgh కదా h అంటే ఎంత వచ్చింది మనకి 1 మైనస్ కాస్ట్ ఇటా వచ్చింది l l ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇటా వచ్చింది m's అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనుకో క్యాన్సిల్ అయిపోతే మనకి v θ కావాలి v θ ఎక్కడ ఉంది ఇదిగో ఇక్కడ ఉంది సో v θ is equals to root over ఇక్కడ v స్క్వేర్ ఉంది v స్క్వేర్ ఇది తెలిసింది అనుకోండి మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇటా దిస్ ఇస్ ద వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ దాని కొద్దిగా రీఅరేంజ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది 2 బిట్ మల్టిప్లై చేసేసేయండి అది ఇటు తీసుకొచ్చేసేయండి సో వీ టీటా ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వీ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ట్ టీటా సో నీకు వీ టీటా తెలిసింది అంటే అర్థం ఏంటి ఎక్కడైనా నువ్వు కనుక్కోగలుగుతావు అర్థమైంది ఎక్కడైనా వెలాసిటీ ఈజీగా కనుక్కోవచ్చు చేయండి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడదాం పాజ్ చేసి నోట్ చేసుకోవాలి ఇట్ మనకి వెలాసిటీ ఫార్ములా ఎంత వచ్చింది వీ టీటా ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వీ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇటా వచ్చింది గ్రేట్ రైట్ దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ అట్ ఎనీ యాంగిల్ టీటా ఏ యాంగిల్ దగ్గరైనా మనం ఈజీగా కనుక్కోవచ్చు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ వీ వన్ వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం సో వీ వీ స్క్వేర్ కాదు వీ వన్ స్క్వేర్ అక్కడ లోయెస్ట్ పాయింట్లో ఉన్నదని వీ వన్ అంటాను సో ఇప్పుడు నాకు ఇక్కడ బి దగ్గర వెలాసిటీ ఎంతో కావాలి అలాగే సి దగ్గర వెలాసిటీ ఎంతో కావాలి డి దగ్గర వెలాసిటీ ఎంతో కావాలి జస్ట్ ఎలా ఉంటాయి వెలాసిటీస్ అని తెలుసుకోవడానికి సో బి దగ్గర కావాలనుకున్నాం ఎట్ బి బి దగ్గర వచ్చేసేటప్పటికి ఎంత ఉంటుంది వెలాసిటీ ఒకవేళ వి వన్ వెలాసిటీతో మనం విసిరితే బి దగ్గరికి వెళ్తే ఎంత వెలాసిటీ ఉంటుంది బి దగ్గర టీటా ఎంత అవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది కాస్ 90 ఎంత 0 కాస్ 90 0 కాస్ 0 1 ఓకే సో వీబీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వీ వన్ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ 0 అంటే వీబీ ఎంత వచ్చింది చూడండి రూట్ ఓవర్ వీ వన్ స్క్వేర్ మైనస్ 2gl ఈ విధంగా మనం ఎక్కడైనా కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ సి కావాలను వాట్ ఈస్ ద యాంగిల్ టీటా 180 వాట్ ఈస్ కాస్ 180 మైనస్ 1 సో మైనస్ 1 పెట్టాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ సి సి దగ్గర టీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత 180 180 అంటే కాస్ 180 వాట్ ఈస్ కాస్ 180 మైనస్ 1 గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు వాడతాం సో వీసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వీ వన్ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎంత వస్తుంది రూట్ ఓవర్ వీ వన్ స్క్వేర్ ప్లస్ 4gl అంతే కదా 1 ప్లస్ 1 2 2 2 జార్ 4 సారీ మైనస్ మైనస్ 4gl సో దిస్ ఈజ్ వెలాసిటీ ఎట్ సి అలా ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ దగ్గర అడిగి 60 డిగ్రీస్ దగ్గర ఎంతో క్యాలిక్యులేట్ చేసి మీరు కామెంట్ చేయండి 60 డిగ్రీస్ దగ్గర ఎంత ఓకేనా 60 డిగ్రీస్ దగ్గర ఎంతో క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయాలి మీరు రైట్ నోట్ చేసుకోండి పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇప్పుడు టెన్షన్ గురించి మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ ఎల్ అనే లెంత్ ఉన్న స్ట్రింగ్కి ఎం అనే మాస్ని మనం అటాచ్ చేసాం అటాచ్ చేస్తే దీనికి ఒక వెలాసిటీ వి అనేది ఉంది ఓకేనా కిందకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఎంజీ యాక్ట్ చేస్తుంది పైకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు టీ అనే టెన్షన్ యాక్షన్ దిస్ ఇస్ ద స్టోరీ ఇప్పటిదాకా మనం చూసింది కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే వి మనం ఈ బ్లాక్ మీదకి ఎక్కి కూర్చున్నాం సో అబ్జర్వర్ ఈజ్ ఆన్ ద బ్లాక్ అబ్జర్వర్ బ్లాక్ మీద ఉంటే సర్క్యులర్ మోషన్లో వాడేమవుతుండు రొటేటింగ్ అబ్జర్వర్ అవుతాడు రొటేటింగ్ అబ్జర్వర్ అంటే యాక్సలరేటింగ్ అబ్జర్వర్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అని నాన్ ఇనర్షియల్ అబ్జర్వర్ అని అర్థం నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉన్నాడు అని అర్థం కదా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉన్నాడు అంటే మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి సూడో ఫోర్స్ కన్సిడర్ చేసుకోవాలి రొటేటింగ్ ఫ్రేమ్లో సూడో ఫోర్స్ అంటే ఏంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సో దీనికి వెలాసిటీ వి ఉంది అంటే అబ్జర్వర్ ఇక్కడ కూర్చున్నాడంటే వాడు ఎక్స్ట్రా ఇంకొక ఫోర్స్ చూస్తాడు దాన్ని మనం సూడో ఫోర్స్ అంటాం ఆ సూడో ఫోర్స్ ఏంటి కిందకు ఉంటుంది అవుట్ సైడ్ ఐ మీన్ సెంటర్కి ఏవే ఉంటుంది సెంటర్కి ఏవే ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తావు ఎంబీ స్క్వేర్ బై ఆర్ సూడో ఫోర్స్ అంతేగా
సూడో ఫోర్స్ ఎంబీ స్క్వేర్ బై ఆర్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాడికి అబ్జర్వర్కి ఈ బాల్ ఐ మీన్ ఈ మాస్ ఎలా ఉన్నట్టు రెస్ట్లో ఉన్నట్టు. రెస్ట్లో ఉందంటే అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. అంటే ఫర్ దట్ అబ్జర్వర్ అప్వర్డ్ ఫోర్స్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ ప్లస్ ఎంబీ స్క్వేర్ బై ఆర్. వాట్ ఈస్ ఆర్ హియర్? వాట్ ఈస్ ద రేడియస్ హియర్? లెంత్ ఎల్. సో ఎంబీ స్క్వేర్ బై ఎల్. అలాగే ఇక్కడ కూడా ఎంబీ స్క్వేర్ బై ఎల్. గాట్ ఇట్? సో టెన్షన్ ఎలా కనుక్కున్నాం? అబ్జర్వర్ని ఇక్కడ తీసుకున్నాం, అబ్జర్వర్ని మాస్ మీద తీసుకున్నాము. తీసుకుంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్ అని అర్థమవుతుందా? అలా టెన్షన్ ఇక్కడ కనుక్కున్నాం, అలా ఎక్కడైనా కనుక్కోవచ్చు. లెట్ అస్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో కావాలి. లైక్ అగైన్ మన ఫేవరెట్ పాయింట్ పి తీసుకుందాం. తీటా యాంగిల్ ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎంతో మనకి తెలుసు ఆల్రెడీ. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎంత అనేది ఆల్రెడీ మనకి తెలుసు. ఎంతది? వి టీటా. ఈ లోపలికి టెన్షన్ ఎంత తీసుకుందాం? టీ టీటా. ఎంజీ కిందకే యాక్ట్ చేస్తుంది ఎప్పుడు, అదేం మారదుగా, ఎప్పుడు వెర్టికల్లీ డౌనే యాక్ట్ చేస్తుంది ఎంజీ. కానీ ఎక్స్ట్రాగా ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు? సూడో ఫోర్స్. అది ఎప్పుడు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్, సెంటర్కి అవే యాక్ట్ చేస్తుంది. అవే ఫ్రమ్ ద సెంటర్ ఎంబీ స్క్వేర్ బై ఎల్. బట్ హియర్ వి టీటా స్క్వేర్, వి టీటా స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? ఇది ఏ పాయింట్ తీసుకుందాం? ఇదేమో ఎట్ ఏ. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం టెన్షన్. ఇక్కడే మ్యాక్సిమం టెన్షన్ ఉంటుంది ఏ దగ్గర, అర్థమైందా? ఇక్కడ ఈ రెండు హెల్ప్ చేసుకుంటున్నాయి కాబట్టి, ఇక్కడ ఈ రెండు హెల్ప్ చేసుకోవట్లే, తగ్గిపోతుంది, హెల్ప్ తగ్గిపోతుంది, తగ్గిపోతుంది కాబట్టి టెన్షన్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అది మీకు ఇంకా టెన్షన్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు టీటాగా అనుకోవాలి. టీటాగా అనుకోవాలంటే ముందు ఈ ఎంజీని రిజాల్వ్ చేసుకోవాలి. ఇది టీటా ఉంది అంటే ఇది కూడా ఏమవుతుంది? టీటానే. టీటా అయితే ఇటువైపు ఎవరు ఉంటారు చూడండి, ఎంజీ కాస్ టీటా ఉంటుంది. దీనికి టాంజెన్షియల్గా కిందకి ఏముంది? ఎంజీ సైన్ టీటా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఎంజీ కాస్ టీటా దీనికి ఆపోజిట్గా ఉంది, ఎంజీ సైన్ టీటా దీనికి కిందకు ఉంది. సో ఓన్లీ జీ సైన్ టీటా ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్ వీటీటా. ఈ వీటీటాని తగ్గించేది ఎవరు? ఎంజీ సైన్ టీటా. ఎంజీ కాస్ టీటాకి సంబంధం ఉందా? లేదు. అంటే వాట్ ఈజ్ ద టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ ద వెర్టికల్లీ సర్క్యులర్ మోషన్ అంటే ఏం చెప్తావు? జీ సైన్ టీటా అంటావు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ పాయింట్ పక్కన రాసుకోండి, స్టార్ పాయింట్. టాంజెన్షియల్, ఇదే వెలాసిటీని తగ్గిస్తూ ఉంటుంది. టాంజెన్షియల్ యాక్సలరేషన్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ ఈజ్ జీ సైన్ టీటా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత? జీ సైన్ టీటా. ఇదే దీన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాడికి, ఇక్కడ కూర్చున్న వాడికి రెస్ట్లో ఉంది ఈ బాడీ అంటే టీ టీటాని ఇది అంటే అప్వర్డ్ ఫోర్స్ అలాగే డౌన్వర్డ్ ఫోర్స్ ఈ రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అయితే బికాస్ దెర్ ఈజ్ నో మోషన్ అలాంగ్ దిస్ డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఏమి మోషన్ లేదు కాబట్టి, రైట్. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? టీ టీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ డౌన్వర్డ్ మోషన్. డౌన్వర్డ్ మోషన్ ఏంటి? ఎంజీ అయితే ఐ మీన్ అవుట్వర్డ్ అంటే బెటర్, అవుట్వర్డ్ ఇన్వర్డ్, ఇన్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్వర్డ్. ఎంజీ కాస్ టీటా, ఎంజీ కాస్ టీటా ప్లస్ ఎంవీ టీటా స్క్వేర్ బై ఎల్. సో దిస్ ఈజ్ ద టెన్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద వెర్టికల్ సర్క్యులర్ మోషన్. ఎక్కడైనా వెర్టికల్ సర్క్యులర్ మోషన్ ఈజీగా ఇలా మనం టెన్షన్ని ఈజీ కనుక్కోవచ్చు. సో దేనికి దానికి రిజాల్వ్ చేసుకున్నాం, ఎంజీని చేసుకుని పెట్టేసాం. ఈ టీటా మారే కొలిది నీకు ఏం మారుతుంది? వి టీటా మారుతుంది. ఆఫ్ కోర్స్ ఈ టీటా మారే కొలిది ఎంజీ కాస్ టీటా కూడా మారుతుంది. 90 డిగ్రీస్ దాకా ఉండేటప్పటికి కాస్ టీటా పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ టీటా పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ టీటా నెగిటివ్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కాస్ టీటా నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, అంటే మైనస్ అవుతుంది అన్నమాట దీనికి. ఇది అర్థమవుతుందా? అది ఎలా అవుతుంది ఏంటనేది కూడా చూద్దాం. ప్రస్తుతానికి లెక్కించుకోండి, నోట్ చేసుకోండి, జాగ్రత్తగా పాజ్ చేసి ఎక్కడికక్కడ రిజాల్వ్ చేసుకుని చేసుకోవాలి. రైట్, ఇప్పటిదాకా మనం ఫార్ములాస్ ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. ఇక్కడ V1 వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు P దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే ఏం చెప్పాం? వీటీటా. వీటీటా ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి? రూట్ ఓవర్ V1 స్క్వేర్ మైనస్ 2GL ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. దట్ ఈస్ ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ టెన్షన్. వాట్ ఈస్ టెన్షన్ హియర్ అంటే ఏం చెప్తుంది? ఇక్కడ టీటీటా, అలాగే ఇక్కడ ఏముంటుంది? వీటీటా ఉంటుంది, రైట్? టెన్షన్ టీటీటా ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? ఎంవీటీటా స్క్వేర్
బై ఎల్ ప్లస్ ఎంజి కాస్ థీటా. ఓకేనా? వాట్ ఈస్ ద టాంజెన్షియల్ యాక్సలరేషన్? ఎంజి జి సైన్ థీటా అనేది మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్. యాక్చువల్ టాంజెన్షియల్ డిసలరేషన్, అది కదా డిక్రీజ్ చేస్తుంది కదా ఇటువైపు, అందుకని చెప్పేసి ఇటువైపు అయితే. నెక్స్ట్ ఇక్కడ వి థీటా ఫార్ములా వచ్చేసింది, టీ థీటా ఫార్ములా వచ్చేసింది. సో మనకు కావాల్సిన రెండు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూడాలంటే బి పాయింట్ ఒకటి, సి పాయింట్ ఒకటి ఇలాంటివి చూద్దాం అనుకుంటున్నాను. అలాగే డి పాయింట్, డి పాయింట్ పెద్దగా అవసరం లేదనుకోండి, బీసీ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అదే ఆపోజిట్గా జరుగుతుంది. సో ఇటువైపు బి దగ్గర సి దగ్గర ఎందుకు చూద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం టెన్షన్ ఉంటుంది, అలాగే ఇటు వెళ్ళే కొలిది టెన్షన్ తగ్గుతుంది తగ్గుతుంది, సి దగ్గరికి వచ్చేటప్పుడు మినిమం టెన్షన్ ఉంటుంది. సో ఆ విషయాలు ఏంటో ఒకసారి చూడడం కోసం. రైట్, ఫస్ట్ వెలాసిటీ గురించి చూద్దాం. వెలాసిటీ ఎట్ బి, బి దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే అని చెప్పి ఆల్రెడీ ఒకసారి కనుక్కున్నాం కదా. ఎంత వచ్చింది మనకి వి వన్ స్క్వేర్ మైనస్, ఇక్కడ 90 డిగ్రీస్ అంటే కాస్ 90 0, కాస్ 90 0 అంటే మైనస్ 2 జిఎల్ వచ్చింది. అలాగే విసి కూడా కనుక్కున్నాం, విసి ఎంత వచ్చింది చూడండి, వి వన్ స్క్వేర్ మైనస్ 4 జిఎల్ వచ్చింది. ఓకే, మరి టెన్షన్ గురించి తెలియాలి మనకి, టెన్షన్ కూడా తెలుసుకోవాలి. టెన్షన్ అట్ బి, టెన్షన్ అట్ బి అంటే ఇక్కడ తీటా ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. సో విబి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం స్పేస్ కావాలి. సో అది చెరిపేసి చేద్దాం. ఓకే, టెన్షన్ చేద్దాం, ఇవి చెరిపేస్తున్నాను, అవి నోట్ చేసుకొని పాజ్ చేసుకుని. ఆల్రెడీ విబి విసి చేసాం, టీబి టీసి చేద్దాం, టెన్షన్స్ చేద్దాం. ఫస్ట్ టీఏ రాద్దాం. టెన్షన్ టీఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ టెన్షన్ మనకి ఏమొచ్చింది, ఎంబి వన్ స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎంజి. ఇక్కడ రెండు కూడా కిందకి యాక్ట్ చేస్తాయి కదా, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది, అలాగే ఎంవి వన్ స్క్వేర్ బై ఎల్ ఇది కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. సో రెండు అలా రాసుకోవచ్చు. ఇక్కడ బి దగ్గర ఏం జరుగుతుంది, బి దగ్గర ఏం జరుగుతుంది అంటే టీటీటా ఫార్ములాలో వేసి చూద్దాం. టీటీటా ఫార్ములాలో వేసి చూస్తే టీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవిబి స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎంజీ కాస్ 90 డిగ్రీస్. మరి అది 90 కదా, 90 డిగ్రీస్ అలా ఆలోచించవచ్చు, లేదంటే ఇక్కడ మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది చెరిపేసి బి దగ్గర డ్రా చేస్తే చూడండి, బి దగ్గర డ్రా చేసామనుకోండి, ఇలా విబి ఉంటుంది బాగానే ఉంది, కిందకి ఎంజి ఉంటుంది, ఇటువైపు టెన్షన్ టీ. మరి ఇటువైపు ఏముంది, ఎంజీకి ఏమైనా కాంపోనెంట్ వస్తుంది, ఎంజీ మొత్తం వెర్టికల్లీ డౌన్ ఉంది. సో ఇటువైపు ఉంటుంది ఓన్లీ సూడో ఫోర్స్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ సూడో ఫోర్స్? ఎంవిబి స్క్వేర్ బై ఎల్, అది ఒక్కటే ఉంటుంది. అందుకే ఈ టర్మ్ ఏమైపోయింది మనకి, జీరో అయిపోయింది. అదేనా, జీరో అయిపోతే టీబీజీ క్వశ్చన్ ఏమొచ్చింది, ఎంబీబీ స్క్వేర్ బై ఎల్ ఒక్కటే వచ్చింది. విబీ ఫార్ములా తెలుసు కదా మనకి, విబీ ఫార్ములా వేసేస్తే ఎం బై ఎల్ ఇంటూ రూట్ ఓవర్, సారీ రూట్ ఎందుకు, విబీ స్క్వేర్ కదా. సో వి వన్ స్క్వేర్ మైనస్ 2 జిఎల్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, టీబీజీ ఈక్వల్స్ టు ఎంబీ వన్ స్క్వేర్ బై ఎల్ ఎల్ మైనస్ 2 ఎంజి. సో సర్టెన్లీ లెస్ దాన్ దిస్ వన్, దీనికన్నా తక్కువ. ఇదేమో ఎంబీ వన్ స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎంజి, ఇక్కడేముంది ఎంబీ వన్ స్క్వేర్ మైనస్ 2 ఎంజి వచ్చింది. మరి సి దగ్గర ఎంత వస్తుందో చూద్దాం, ఇది నోట్ చేసుకోండి, సి దగ్గర చేద్దాం. నోట్ చేసుకున్నారా? సో సి దగ్గర చేద్దాం, పాజ్ చేసి నోట్ చేసుకో. సి దగ్గర చూస్తే టీసి కిందకు ఉంటుంది, బాగానే ఉంది. ఇక్కడ బీసీ ఉన్నది, అది కూడా బాగానే ఉంది. పైకి ఏముంటుంది, ఎంబీసీ స్క్వేర్ బై ఎల్ ఉంటుంది, అది బాగానే ఉంది. ఎంజీ ఎటు ఉంటుంది, వెర్టికల్లీ డౌన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఎంజీ కిందకు వచ్చేసింది, కంప్లీట్గా ఎంజీ కిందకు వచ్చేసింది. ఇక్కడ ఇక్కడేమో సారీ ఐ మీన్ టెన్షన్ వైపుకి వచ్చేసింది అంటే, ఎంజీ ఎప్పుడు కంప్లీట్గా కిందకే ఉంటుంది అనుకో, కానీ టెన్షన్ వైపుకి వచ్చేసింది, అర్థమవుతుందా? సో ఇక్కడేమవుతుందో చూద్దాం. ఇక్కడ టీసీ ముందు ఫార్ములాలో వేద్దాం, టీసీ విసీ ఇదేమవుతుంది 180, కాస్ 180 ఎంత, కాస్ 180 మైనస్ 1. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, మైనస్ ఎంజి. సో ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఎంజి ఉంటుంది, విసి ఉంటుంది. ఇక్కడ విసీ ఫార్ములా ఏంటి, వి వన్ స్క్వేర్ మైనస్ 4 జిఎల్. ఇందాక మనం డిరైవ్ చేసాం కదా, విసి ఫార్ములా ఏమొచ్చింది, వి వన్ స్క్వేర్ మైనస్ 4 జిఎల్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది, ఇక్కడ ఏమో మైనస్ 2 జిఎల్, ఇక్కడ మైనస్ 4 జిఎల్, అర్థమవుతుందా? ఎక్కువ వాడే కొలిది మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ చేసామనుకో, ఎల్ఎల్ క్యాన్సిల్ చేస్తే 4 ఎంజి మైనస్ ఎంజి, అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 5 ఎంజి వచ్చింది ఏకంగా. అంటే ఈ టీసీ అనేది ఇంకా టీబీ కన్నా తక్కువ. సో అన్నిటికన్నా తక్కువ టీసీ ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం టెన్షన్ ఏమో ఎంవి వన్ స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎంజి అయితే, మినిమం టెన్షన్ వచ్చేసి మనకి ఎంవి వన్ స్క్వేర్ బై ఎల్ మైనస్
5 mg వస్తుంది. సో దిస్ ఈజ్ మినిమం టెన్షన్, ఇక్కడ రాసుకోవాలి టీ మినిమం. అండ్ దిస్ ఈజ్ టీ మ్యాక్సిమం. అదవుతుందా? వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనకి టెన్షన్స్ అన్నీ తెలిసినాయి, వెలాసిటీస్ అన్నీ తెలిసినాయి, కాబట్టి ఇక్కడ క్రిటికల్ క్వశ్చన్ వేయాలి. వాట్ ఈస్ ద క్రిటికల్ వెలాసిటీ? క్రిటికల్ వెలాసిటీ అంటే ఎంత వెలాసిటీతో వేసినప్పుడు ఒక కంప్లీట్ సర్కిల్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆన్సర్. ఈ టెన్షన్స్ రాసుకోండి, మనం అది చేద్దాం. వాట్ ఈస్ క్రిటికల్ వెలాసిటీ? ఇక్కడ ఎంత మినిమం వెలాసిటీతో వేస్తే మనకు ఒక సర్కిల్ చేస్తుంది. ఎంత మినిమం వెలాసిటీతో వేస్తే ఒక సర్కిల్ చేస్తుంది. ఫస్ట్ ఈ బి అనే పాయింట్ దాటేసింది అనుకోండి, బి అనే పాయింట్ దాటలేదు అనుకో, ఆసిలేట్ చేస్తూ ఉంటుంది అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు వెలాసిటీ 0 అయిపోయింది అనుకో, ఏమవుతుంది? ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఎక్కడా కూడా ఈ రీజియన్లో మనకి బి లోపల టెన్షన్ 0 అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే టెన్షన్ ఫార్ములా మనకి ఏమొచ్చింది? టీ టెన్షన్ ఫార్ములా టీ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి టీటా స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎంజీ కాస్ టీటా వచ్చింది. దిస్ ఈజ్ అ పాజిటివ్ బిఫోర్ బి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 90 కన్నా తక్కువ ఉన్న యాంగిల్లో ఆ క్వాంటిటీ మొత్తం కూడా ఎంజీ కాస్ టీటా మొత్తం కూడా పాజిటివే ఉంటుంది. సో టెన్షన్ 0 అవ్వదు. ఏం 0 అవుతుంది? వెలాసిటీ 0 అవుతుంది. సో ఈ పోర్షన్లో ఫ్రమ్ ఏ టు బి వెలాసిటీ బికమ్స్ 0 అండ్ ఇట్ కమ్స్ బ్యాక్. అప్పుడు ఏముంది? ఆసిలేట్ అవుతుంది. సింపుల్ పెన్లో సింపుల్ పెన్లోలాగా అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. ఎందుకు? వెలాసిటీ 0 అయిపోతుంది. సో టెన్షన్ 0 అవుతుంది. టెన్షన్ 0 అవ్వదు ఎప్పటికీ. ఓకే, ఏ టు బి టెన్షన్ 0 అవ్వదు, ఎందుకంటే ఆల్వేస్ వీ హ్యావ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ ఎంజీ కాస్ థీటా. అర్థమైందా? దట్ ఈస్ ఫైన్. కానీ వన్స్ బి దాటేసింది అనుకో, వన్స్ బి దాటేస్తే మనకి చాలా జాగ్రత్త చూడండి. వన్స్ బి దాటేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో టీటా యాంగిల్ చేస్తుంది, ఇక్కడ ఎంజీ ఉంది, ఇటువైపుకి ఏముంటుంది? ఎంజీ కాస్ థీటా ఉంటుంది. అంటే యూ హ్యావ్ ఏ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఎంజీ కాస్ థీటా ఉంది చూడండి లోపలికి. సో వెలాసిటీ 0 అవ్వకుండా ముందు మనకి ఏం అవుతుంది అంటే 0, టెన్షన్ 0 అవుతుంది. విచ్ వన్ విల్ బికమ్ 0? టెన్షన్ విల్ బికమ్ 0 వన్స్ యూ క్రాస్ ద బి. సో బీని క్రాస్ చేసేటప్పటికి టెన్షన్ 0 అవుతుంది, కానీ వెలాసిటీ 0 అవ్వదు. టెన్షన్ ముందు 0 అయిపోతుంది. టెన్షన్ బికమ్స్ 0, వెరీ ఇంపార్టెంట్, టెన్షన్ బికమ్స్ 0 బిఫోర్ వెలాసిటీ ఆఫ్టర్ క్రాసింగ్ బి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ పాయింట్ పెట్టుకోండి. ఓకేనా? టెన్షన్ 0 అయిపోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చెరిపేస్తున్నాం ఈ స్టోరీ, మనకు అవసరం లేదు దీన్ని. ఇంకా చూడండి, సో వన్స్ ఇఫ్ యూ క్రాస్ దిస్ బి దెన్ వాట్ హ్యాపెన్స్? టెన్షన్ బికమ్స్ 0 బిఫోర్ వెలాసిటీ. సో టెన్షన్ 0 అయిపోతే ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ 0 అయిపోయింది, కానీ ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ. ఇక్కడ V1 వెలాసిటీతో నేను విసిరేసు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? టెన్షన్ బికేమ్ 0. బి దాటేసింది, బి దాటేసిన తర్వాత టెన్షన్ 0 అయిపోయింది. 0 అయిపోతే ఏమైపోద్ది? టెన్షన్ 0 అయిపోతే స్లాంక్ అయిపోతుంది థ్రెడ్. థ్రెడ్ స్లాంక్ అయిపోయి ఏమైపోతుంది? లూజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర థ్రెడ్ స్లాంక్ అయిపోయింది, కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఈ బాడీ జస్ట్ వి వెలాసిటీతో విసిరినట్టు. జస్ట్ వి వెలాసిటీతో ఏమైంది? విసిరినట్టు. విసిరితే అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. ఏమవుతుంది? పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. సో టెన్షన్ బికమ్స్ 0 బిఫోర్ వెలాసిటీ ఆఫ్టర్ క్రాసింగ్ బి. సో ఇఫ్ టెన్షన్ బికమ్స్ 0 ఓకే ఎట్ పాయింట్ పి, లెట్ అస్ టేక్ ఎట్ పాయింట్ పి, దెన్ ఇట్ ఫాలోస్ ఎ పారాబోలిక్ పాత్. వెరీ 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 ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి జస్ట్ ఒక వెలాసిటీతో వి వెలాసిటీని విసిరినట్టు. విసిరితే ఏమవుతుంది? ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. సో ఒక అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్. సో కాంబినేషన్ ఇట్ ఈజ్ లైక్ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్.
సర్క్యులర్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్. ఈ పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో బిఫోర్ బి టెన్షన్ వోంట్ బికమ్ జీరో. సో ఏ టు బి టెన్షన్ విల్ నాట్ బికమ్ జీరో. ఆ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ టు బి టెన్షన్ విల్ నాట్ బి జీరో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సిన్స్ ఎంజీ కాస్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత బి టు సికి వచ్చేసేటప్పటికి ఈ టెన్షన్ బికమ్స్ జీరో బిఫోర్ వెలాసిటీ. సో ఆఫ్టర్ క్రాసింగ్ బీసీ, ఆఫ్టర్ క్రాసింగ్ బి అన్నాను. సో బీ క్రాస్ చేసిన తర్వాత టెన్షన్ జీరో అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ జీరో అయిపోయింది బి అనే పాయింట్ దగ్గర, అప్పుడు ఏమవుతుంది? దెన్ ఇట్ ఫాలోస్ ఏ పారాబోలిక్ పాత్. ఇట్ ఈస్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్. ఇది నోట్ చేసుకోండి, అసలు విషయానికి వద్దాం. ఇది నోట్ చేసుకోండి, అసలు విషయానికి వద్దాం. సో ఫర్ క్రిటికల్ వెలాసిటీ ఏమవ్వాలి? ఫర్ క్రిటికల్ వెలాసిటీ ఏమవ్వాలంటే ఇక్కడ నువ్వు వి వెలాసిటీతో వేస్తే, వి వన్ వెలాసిటీతో వేస్తే అది వెళ్ళి వెళ్ళి సి దగ్గర దాకా రావాలి. ఆ సి దగ్గర టీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి. సో ఇక్కడ టెన్షన్ గురించి మాట్లాడాలి, వెలాసిటీ గురించి కాదు అని అర్థమైంది మీకు. అర్థమైంది, ఎందుకంటే టెన్షన్ జీరో అయిపోద్ది ముందు. కాబట్టి టెన్షన్ అనేది సీ, టెన్షన్ గురించి మాట్లాడాలి క్రిటికల్ వెలాసిటీ గురించి మాట్లాడినప్పుడు అనేది అర్థం కావాలి. సో ఎంత మినిమం వెలాసిటీతో వి మినిమం వేసిన, ఎంత మినిమం వెలాసిటీతో వేసినప్పుడు ఇక్కడ టెన్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటుంది. సో టెన్షన్ ఎట్ సి మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో టు మేక్ ఎ సర్కిల్. ఓకే, సో వాట్ ఈస్ క్రిటికల్ వెలాసిటీ? క్రిటికల్ వెలాసిటీ, క్రిటికల్ వెలాసిటీ ఈజ్ మినిమం వెలాసిటీ, మినిమం వెలాసిటీ ఎట్ ఏ ఓకే, ఏతో ఏ దగ్గర ఎంత వెలాసిటీ వేసినప్పుడు ఎట్ ఏ క్రిటికల్ వెలాసిటీ ఈజ్ ద మినిమం వెలాసిటీ ఎట్ ఏ వేర్ టెన్షన్ ఎట్ సి బికమ్స్ జీరో. టెన్షన్ ఎట్ బికమ్ సి బికమ్స్ జీరో. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలన్నాను. సో మినిమం జీరో ఉన్నా ఇట్ క్రాసెస్ ద సి అండ్ మేక్ ఎ సర్కిల్. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద క్రిటికల్ కండిషన్? టెన్షన్ ఎట్ సి మస్ట్ బి ఈక్వల్ టు జీరో. టెన్షన్ ఎట్ సి ఫార్ములా ఏంటి? టీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవీ వన్ స్క్వేర్ బై ఎల్ మైనస్ 5mg. రిమెంబర్ ఇందాక మనం డిరైవ్ చేసాం టీసీ టెన్షన్ ఎట్ సి దగ్గర. సో మళ్ళీ చేయట్లేదు, ఆల్రెడీ మనం చేసాం కాబట్టి దాన్నే వాడతాం. టీసీ దగ్గర జీరో అవ్వాలి అంటున్నాను, అంటే ఎంవీ వన్ స్క్వేర్ బై ఎల్ మస్ట్ బి ఈక్వల్ టు 5mg. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోతే వీ వన్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉండాలి? రూట్ ఓవర్ 5gL. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద క్రిటికల్ వెలాసిటీ ఫార్ములా? క్రిటికల్ వెలాసిటీ ఫార్ములా వీ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5gL. సో రూట్ 5gLతో నువ్వు విసిరితే ఎల్ అంటే ఏంటి? అందుకని లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ది సర్కిల్, ఐ మీన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో వీ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5gL ఆర్ రూట్ 5gR రేడియస్. ఓకే, రూట్ 5gR అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రూట్ 5gRతో నువ్వు విసిరినప్పుడు అది కంప్లీట్ సర్కిల్ అవుతుంది. రూట్ 5gR కన్నా తక్కువ అయితే అవుతుందా? అవ్వదు. శుద్ధం మినిమం వెలాసిటీ, ఇక్కడ మినిమం అని రాసుకోండి, వీ వన్ కాదు మినిమం. సో మినిమం క్రిటికల్ వెలాసిటీ ఈజ్ రూట్ 5gL, నోట్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ ప్రొజెక్ట్ ఏ బాడీ విత్ రూట్ 5gL దెన్ ఇట్ మేక్స్ ఎ సర్కిల్. రూట్ 5gL చేస్తే సర్కిల్ చేస్తుంది అనే విషయం మనకు అర్థమైంది. అది క్రిటికల్ వెలాసిటీ అని కూడా మనకు అర్థమైంది. కానీ దీనికన్నా తక్కువ వెలాసిటీ అయితే ఏంటి విషయం? ఇక నేను అన్నాను ముందు బి దాటాలి అని. బి దాటిన తర్వాత క్రిటికల్ వెలాసిటీ గురించి మనం ఆలోచించాం. ముందు బి దాకా వెళ్ళాలి అంటే ఎంత వెలాసిటీ ఇవ్వాలో ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ యూ హ్యావ్ టు గివ్ సో దట్ ఇట్ గోస్ టు బి? బి దాకా వెళ్ళాలి అంటే ఎంత వెలాసిటీ ఇవ్వాలి? సో మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేద్దాం, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో కనీసం బి దాకా వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ ఏమైపోవాలి? జీరో అయిపోవాలి. ఎందుకంటే ఏ టు బి టెన్షన్తో గొడవ లేదు. టెన్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. టెన్షన్ విల్ నాట్ బికమ్ జీరో ఫ్రమ్ ఏ టు బి. కానీ అటు బి దగ్గర అవడానికి ఛాన్స్ ఉందిలే, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ జీరో అయిపోయింది. ఇక్కడ ఎంజీ కంప్లీట్గా కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ దేర్ ఈజ్ నో సూడో ఫోర్స్ కాబట్టి ఇక్కడ టెన్షన్ కూడా జీరోనే అవుతుంది. బి దగ్గర టెన్షన్ జీరో అవుతుంది. కానీ ఏ టు బి ఎక్కడ మధ్యలో అయ్యే అవకాశం లేదు.
అర్థమైందా? ఏ టు బి మధ్యలో ఎక్కడ టెన్షన్ జీరో అవ్వదు. సో ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే వెలాసిటీ ఉండాలి అక్కడ దాకా, అక్కడ దాకా వెలాసిటీ ఉండాలి కాబట్టి ఇక్కడ వెలాసిటీ జీరో అని తీసేసుకుందాం. సో ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ ఏమైంది వెనక్కి వచ్చింది, ఎందుకు వెనక్కి వచ్చింది, బీ దగ్గర వెలాసిటీ ఏమైంది జీరో అయింది. సో వాట్ ఈజ్ వి వన్, వాట్ ఈజ్ వి వన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, హాఫ్ ఎంవి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడేమో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత జీరో, ఇక్కడికి వచ్చేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత జీరో. సో ఇక్కడేమో పొటెన్షియల్ ఎనర్జీ జీరో, ఏ దగ్గర బి దగ్గర కైనెటిక్ ఎనర్జీ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఇది ఎల్ కదా, ఎల్ అని తీసుకున్నాం కాబట్టి ఎంజిఎల్. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోతే వి వన్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టూ జిఎల్. సో ఇఫ్ యూ ప్రొజెక్ట్ విత్ జీరో టు రూట్ టూ జిఎల్ అంటే ఇఫ్ ద ఇఫ్ యువర్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అండ్ లెస్ దాన్ రూట్ జి టూ జిఎల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ టూ జిఎల్, దెన్ వాట్ హ్యాపెన్స్, దెన్ బాడీ మేక్స్ ఆసిలేషన్స్, బాడీ మేక్స్ ఆసిలేషన్స్. సో దీ రూట్ టూ జిఎల్ వేస్తే ఇక్కడ దాకా వస్తుంది, దానికన్నా తక్కువ వేస్తే ఆసిలేట్ అవుతుంది. అర్థమైందా? ఇలా అయితే ఇక్కడ దాకా వస్తుంది, దానికన్నా తక్కువ ఇక్కడ ఆసిలేట్ అవుతుంది, ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఆసిలేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో రూట్ టూ జిఎల్ దాకా వేస్తే, రూట్ టూ జిఎల్ దాకా వేస్తే బి దాకా వెళ్తుంది, బిని దాటది బి దాకా వెళ్తుంది. అర్థమైందా? సో బి దాకా వెళ్తుంది అంటే దానికన్నా తక్కువ వెలాసిటీ అయితే ఏమవుతుంది, ఆసిలేట్ అవుతుంది. సో వెలాసిటీ అనేది జీరో నుంచి రూట్ టూ జిఎల్ అయితే ఏమవుతుంది, బాడీ మేక్స్ ఆసిలేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రూట్ ఫైవ్ జిఎల్ అయితే సర్క్యులర్ మోషన్ చేస్తుంది. మరి రెండింటి మధ్యలో ఏమవుతుంది అది కూడా చూద్దాం. సో జీరో టు రూట్ టూ జిఎల్ అయితే బాడీ ఆసిలేట్ అవుతుంది అని అర్థమైంది. ఒకవేళ రూట్ ఫైవ్ జిఎల్ కన్నా ఎక్కువ లేకపోతే రూట్ ఫైవ్ జిఎల్ నుంచి ఎక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది, సర్క్యులర్ మోషన్ చేస్తుంది. మరి రెండింటికి మధ్యలో ఏం చేస్తుంది అది కూడా చూద్దాం. ఇది రాసుకోండి, ఇక్కడ రాసేద్దాం. ఇఫ్ వెలాసిటీ ఇన్ బిట్వీన్ రూట్ టూ జిఎల్ అండ్ రూట్ ఫైవ్ జిఎల్, ఈ రెండింటికి మధ్యలో ఉంటే ఏమవుతుంది, ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడో జీరో అయిపోతుంది టెన్షన్, ఈ మధ్యలో ఎక్కడో జీరో అయిపోతుంది, సికి బికి మధ్యలో ఎక్కడో జీరో అయిపోయి ప్రొజెక్టైల్ మోషన్లో పారాబోలిక్ పాత్ ఫాలో అవుతుంది అని మనం అనుకున్నాం కదా. ఈ మధ్యలో ఎక్కడైనా వెలాసిటీ జీరో అయిపోతే ఏమవుతుంది, పారాబోలిక్ పాత్. సో ఇఫ్ వెలాసిటీ ఇన్ బిట్వీన్ దీస్ టూ దెన్ టెన్షన్, దెన్ టెన్షన్ బికమ్స్ జీరో, బికమ్స్ జీరో బిట్వీన్ బి అండ్ సి, బీకి సికి మధ్యలో టెన్షన్ ఎక్కడో జీరో అయిపోతుంది. అయిపోయిన తర్వాత దెన్ బాడీ ఫాలోస్, బాడీ ఫాలోస్ పారాబోలిక్ పాత్, పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడో జీరో అయిపోయింది అనుకో, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలాసిటీ వి ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, మరి పెద్దగా గీసానా, ఇలా ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. అది రూట్ ఫైవ్ జిఎల్ కన్నా ఎక్కువ అయితే ఒక వెర్టికల్ సర్కిల్ చేస్తుంది, నోట్ చేసుకోండి. ఆ పాయింట్ కూడా రాసుకోండి, అది పైన స్టార్ పాయింట్. ఇఫ్ వి వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఫైవ్ జిఎల్ దెన్ ఇట్ మేక్స్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్, విసిఎం, విసిఎం చేస్తుంది, నోట్ చేసుకోండి. ఇక్కడ రూట్ ఫైవ్ జిఎల్తో వేస్తే ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ బి, వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ సి, సి దగ్గర వెలాసిటీ ఎంత, బి దగ్గర వెలాసిటీ ఎంత కావాలి. రూట్ ఫైవ్ జిఎల్ అంటే క్రిటికల్ వెలాసిటీతో వేస్తాం, ఓకేనా, చూద్దాం. సో విబి ఫార్ములా ఏంటి, ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాం. వి వన్ స్క్వేర్ మైనస్ టూ జిఎల్, వి వన్ స్క్వేర్ మైనస్ టూ జిఎల్. సో విబి ఈజ్ ఈక్వల్ ఏముంది, రూట్ ఓవర్ త్రీ జిఎల్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫైవ్ జిఎల్ కదా, ఫైవ్ జిఎల్ మైనస్ టూ జిఎల్ ఎంత, రూట్ త్రీ జిఎల్. అది విసి దగ్గర ఎంత, వి వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ జిఎల్ అంటే రూట్ ఓవర్ ఫైవ్ జిఎల్ మైనస్ ఫోర్ జిఎల్ ఎంత, జిఎల్. సో ది క్రిటికల్ వెలాసిటీ అట్ ది టాప్ మోస్ట్ పాయింట్ ఈజ్ రూట్ జిఎల్, క్రిటికల్ వెలాసిటీ అట్ బి ఈజ్ రూట్ త్రీ జిఎల్, క్రిటికల్ వెలాసిటీ అట్ ఏ ఈజ్ రూట్ ఫైవ్ జిఎల్. సో మళ్ళీ పాయింట్ పాయింట్కి వెలాసిటీస్ మారిపోతాయి, క్రిటికల్ వెలాసిటీస్, క్రిటికల్ వెలాసిటీ అట్ ఏ ఈజ్ రూట్ ఫైవ్ జిఎల్, క్రిటికల్ వెలాసిటీ అట్ బి ఈజ్ రూట్ త్రీ జిఎల్, క్రిటికల్ వెలాసిటీ అట్ సి ఈజ్ రూట్ జిఎల్, నోట్ చేసుకో. వీ హ్యావ్ బాడీ ఎం అండ్ లెంత్ ఎల్ అండ్ ప్రొజెక్టెడ్ విత్ రూట్ టెన్ జిఎల్,
అంటే మోర్ దాన్ క్రిటికల్ వెలాసిటీ. క్రిటికల్ వెలాసిటీ వాట్ ఇస్ క్రిటికల్ వెలాసిటీ రూట్ ఫైవ్ జిఎల్, ఇక్కడ మోర్ దాన్ రూట్ ఫైవ్ జిఎల్ అని. ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ హియర్ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద వెలాసిటీ, వాట్ ఈస్ ద టెన్షన్, ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. సో సి పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత అలాగే టెన్షన్ ఎంత. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఫార్ములా, వీటీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వి వన్ స్క్వేర్ మైనస్ టూ జిఎల్ ఇంటూ వన్ మైనస్ కాస్టిటా. అదే విసి దగ్గర ఏమవుతుంది, రూట్ వి వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ జిఎల్, ఆల్రెడీ మనం కనుక్కున్నాం టేటా ఈజ్ 180 డిగ్రీస్ అయితే. సో విసి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వి వన్ స్క్వేర్ అంటే టెన్ జిఎల్ మైనస్ ఫోర్ జిఎల్. సో విసి ఎంత వస్తుంది, రూట్ ఓవర్ సిక్స్ జిఎల్. గట్ ఇట్. అలాగే సో ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ వీ హ్యావ్ ఎ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ వీ అటాచ్డ్ మాస్లెస్ రాడ్, ఓకే, వీ అటాచ్డ్ ఏ మాస్ ఎమ్, వెలాసిటీ వి వన్. వాట్ ఈస్ ద క్రిటికల్ వెలాసిటీ, వాట్ ఈస్ ద క్రిటికల్ వెలాసిటీ. సో ఇక్కడ రాడ్ ఉంది, థ్రెడ్ లేదు, రాడ్ ఉంది థ్రెడ్ లేదు, అంటే ఇక్కడ టెన్షన్ ఎప్పటికీ జీరో అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది రాడ్ కదా, సో స్లాంక్ అవుతుందా, టెన్షన్ జీరో అయినా, టెన్షన్ జీరో అయినా రాడ్ విల్ నాట్ బికమ్ స్లాంక్, స్లాంక్ అవ్వదు. కాబట్టి ఇది ఎప్పటికీ కూడా స్లాంక్ అవ్వదు, కాబట్టి దీ టెన్షన్తో సంబంధం లేదు, టెన్షన్ జీరో అవుద్దా లేదా అనేది మనం చూడక్కర్లే. ఒక సర్కిల్ చేయడానికి దీని వెలాసిటీతో ఇక్కడ దాకా వెళ్ళగలగాలి. సో సి దగ్గర వెలాసిటీ జీరో అవ్వగలిగితే సరిపోతుంది, జీరో కానీ గ్రేటర్ దెన్ వి ఎట్ సి, విసి మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద మినిమమ్, మినిమమ్ విసి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఓకేనా. మినిమమ్ వెలాసిటీ హియర్, ఇఫ్ యూ హ్యావ్ మినిమమ్ వెలాసిటీ విసి బికమ్స్ జీరో. ఇక్కడ టెన్షన్తో సంబంధం లేదు, వెలాసిటీతో సంబంధం. ఎప్పుడైతే నీకు స్ట్రింగ్ ఇవ్వకుండా రాడ్ ఇచ్చాడో, లేదంటే ఇలా ఇవ్వచ్చు, ఒక ట్యూబ్ ఇవ్వచ్చు, ఒక ట్యూబ్లో ఒక బాబ్ ఉంది, ఈ బాబ్ని వి వన్ వెలాసిటీతో వేసి, అప్పుడు కూడా టెన్షన్ విల్ నాట్ బికమ్ జీరో. ఐ మీన్ టెన్షన్ జీరో అయినా ఇట్ డజంట్ కేర్, అర్థమవుతుంది. ఎందుకంటే స్లాంక్ అవ్వడానికి అక్కడ నీకు స్ట్రింగ్ లేదు, కాబట్టి టెన్షన్ జీరో అవుతుందా లేదా అనే టెన్షన్ మనం తీసుకోక్కర్లే, అర్థమైందా. సో ఎప్పుడైతే నీకు రాడ్ ఉన్నా, ఇలాంటి ఒక ట్యూబ్, ఒక గ్రూవ్ ఉన్నా, నువ్వు ఆలోచించక్కర్లేదు, వెలాసిటీ జీరో చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది క్రిటికల్ వెలాసిటీ, సో విసి వెలాసిటీ ఎంత, రూట్ ఓవర్ వి వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ జిఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో. అంటే వి వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అవ్వాలి, వి వన్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఫోర్ జిఎల్. సో ఇన్ దోస్ కేసెస్ వాట్ ఈస్ ద క్రిటికల్ వెలాసిటీ, రూట్ ఫైవ్ ఫోర్ జిఎల్, ఇట్స్ నాట్ రూట్ ఫైవ్ జిఎల్, ఇట్స్ ఫోర్ జిఎల్. సో క్రిటికల్ వెలాసిటీ, క్రిటికల్ వెలాసిటీ ఇన్ కేస్ ఆఫ్ రాడ్, ఇన్ కేస్ ఆఫ్ రాడ్ ఈజ్ రూట్ ఫోర్ జిఎల్, ఇట్స్ నాట్ రూట్ ఫైవ్ జిఎల్. వెరీ 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 ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ రూట్ ఫైవ్ జిఎల్, ఇట్స్ ఏ రూట్ ఫోర్ జిఎల్, నోట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందనుకుందాం, రేడియస్ ఆర్, ఆర్ అనే రేడియస్తో ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఏ పాయింట్ నుంచి సర్క్యులర్ ట్రాక్ స్టార్ట్ అయింది అనుకుందాం, బి అయింది, సి అయింది. ఇక్కడ ఒక హైట్ హెచ్ నుంచి మనం ఒక బ్లాక్ను వదిలేస్తాం, అంతా స్మూతే, మొత్తం సర్ఫేసెస్ అన్నీ కూడా స్మూత్ అయినాయి. సో దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు వాట్ షుడ్ బి ద హెచ్, వాట్ షుడ్ బి ద హెచ్ సో దట్ ఇట్ మేక్స్ ఎ సర్కిల్, ఇట్ మేక్స్ ఇట్ కంప్లీట్స్ వన్ వెర్టికల్ సర్కిల్ అనొచ్చు. ఓకే, ఒక సర్కిల్ని, ఈ సర్క్యులర్ ట్రాక్ని కంప్లీట్ చేస్తుంది అనొచ్చు. ఓకేనా, ఆ సర్క్యులర్ ట్రాక్ని కంప్లీట్ చేయాలంటే ఎంత హెచ్ ఉండాలి అని అడగచ్చు. సో ఆ సర్క్యులర్ ట్రాక్ని కంప్లీట్ చేయాలి అంటే వీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత వెలాసిటీ ఉండాలి, క్రిటికల్ వెలాసిటీ రూట్ ఫైవ్ జిఎల్ ఉండాలి. అదే ఆర్ ఇక్కడ రేడియస్ ఆర్ ఇచ్చేటప్పుడు రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలి అని చెప్పచ్చు. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి వెలాసిటీ ఎంత ఉండాలి అంటే రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలి. రూట్ ఫైవ్ జిఆర్ ఉంటే ఇది ఒక కంప్లీట్ సర్కిల్ని కంప్లీట్ చేస్తుంది అని చెప్పచ్చు. అలా కంప్లీట్ చేయాలంటే అక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ ఎంత ఉండాలి, రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలి. విఏ మస్ట్ బి రూట్ ఫైవ్ జిఆర్. సో అక్కడ రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి, రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలి. ఎందుకు, దీనికి వెలాసిటీ ఏమీ తగ్గదుగా, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉండాలి, రూట్ ఫైవ్ జిఆర్ ఉండాలి. ఇది ఇక్కడి నుంచి వస్తుంది అంటున్నాం, ఇక్కడి నుంచి కిందకు వస్తుంది అంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది, ఎంజీహెచ్ లాస్ అవుతుంది. సో దిస్ ఎంజీహెచ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు
హాఫ్ ఎంబీ స్క్వేర్. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ సింపులే. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఫార్ములా? రూట్ 2gh. సో దట్ రూట్ 2gh షుడ్ బి ఈక్వల్ టు రూట్ 5gr. సో gg క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ రూట్ తీసేసాం. అప్పుడు h మస్ట్ బి ఈక్వల్ టు 5r బై 2. ఎంత ఉండాలి అంటే 2.5r. మినిమం అంత హైట్ ఉంటే ఇది ఒక సర్కిల్ని, ఒక సర్క్యులర్ ట్రాక్ని కంప్లీట్ చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ రూట్ 5gl. రూట్ 5gl మనం ప్రొజెక్ట్ చేసాం, ఇది ఎలా ఉందనుకుందాం. అయితే ఇఫ్ ఇట్ మేక్స్ 60 degrees, ఎట్ 60 degrees ఎట్ పి, వాట్ ఈజ్ ద యాక్సలరేషన్? వాట్ ఈజ్ ద, వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ద యాక్సలరేషన్ ఎట్ పి? పి దగ్గర ఎంత యాక్సలరేషన్ ఉంది అని అర్థం. ముందు పి దగ్గర ఎంత వెలాసిటీ ఉన్నదో తెలియాలి మనకి. తెలిస్తే మనకి ఏమేమి తెలుస్తాయి అంటే, ఇక్కడ రెండు యాక్సలరేషన్స్ ఉంటాయి. జాగ్రత్త చూడండి, ఎప్పుడైనా మనకి నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఎన్ని యాక్సలరేషన్స్ ఉంటాయి? రెండు యాక్సలరేషన్స్ ఉంటాయి. ఒకటి ట్యాంజెన్షియల్ యాక్సలరేషను, ఒకటి సెంట్రిపెటల్ యాక్సలరేషన్. వెర్టికల్ సర్కిల్లో మనకి ట్యాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆల్రెడీ తెలిసి ఏంటిది? జీ కాస్ థీటా. మరి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే ఎంవీ స్క్వేర్ బై ఆర్. దాన్ని మనం సెంట్రిపెటల్, సారీ, వి స్క్వేర్ బై ఆర్ మనం సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటాం. సో మనకి వి తెలిసిందనుకో, ఇది ఎల్ ఆల్రెడీ లెంత్ తెలుసు కాబట్టి అందులో పెట్టేసి మనం అక్కడ యాక్సలరేషన్ ఏసీ కనుక్కోవచ్చు, అలాగే ఏటి కూడా కనుక్కోవచ్చు. అప్పుడు వాట్ ఈస్ ద టోటల్ యాక్సలరేషన్ అంటే, నెట్ యాక్సలరేషన్ ఈజ్ రూట్ ఓవర్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటి స్క్వేర్. ఇది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనం నేర్చుకున్నాం, అదే ఇక్కడ అప్లై చేయాలి. సో లెట్స్ క్యాల్కులేట్ వెలాసిటీ. అండ్ ఏటీ ఈజ్ ఆల్రెడీ దేర్, 90 degrees కాబట్టి, సారీ 60 degrees కాబట్టి కాస్ 60 ఎంత? 1/2. సో ఇట్ వచ్చేసి జీ బై 2. ఏటీ ఈజ్ ఆల్రెడీ దేర్. ఏసీ కనుక్కోవాలంటే మనకి వి స్క్వేర్ కావాలి. వి స్క్వేర్ ఎలా కనుక్కుంటాం? ఆల్రెడీ మనకి వీటీటా స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. వీటీటా స్క్వేర్ ఫార్ములా ఏంటి? వీటీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి1 స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. హియర్ కాస్ 60, కాస్ 60 ఇస్ 1/2. 1 మైనస్ 1/2 1/2. 2 క్యాన్సిల్. సో వాట్ యూ గెట్? వి1 స్క్వేర్ మైనస్ జిఎల్. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వి1 స్క్వేర్ మైనస్ జిఎల్ బై ఎల్. కాబట్టి సో ఇప్పుడు ఇది రూట్ 5gl కదా, రూట్ 5gl ఇక్కడ వేసేస్తుంది అంటే 5gl మైనస్ జిఎల్ 4gl అంటే 4gl ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతే 4g. కాబట్టి సో 4gl బై ఎల్ వచ్చింది కాబట్టి 4g వచ్చింది. మనకి ఏసీ ఉంది, ఏటీ ఉంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్దిగా. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వేద్దాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏసీ ఈజ్ 4g స్క్వేర్ అంటే 16g స్క్వేర్ ప్లస్ ఇది జీ బై 2 అంటే జీ స్క్వేర్ బై 4. సో మనకి ఏమొస్తుంది చూడండి, జీ ఇంటూ రూట్ ఓవర్ 64 ప్లస్ 1 65 అండ్ రూట్ 4 ఈజ్ 2. సో జీ ఇంటూ రూట్ 65/2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. గాట్ ఇట్? అలా వెయిట్, నోట్ చేసేసుకో. సో యాక్సలరేషన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఏసీ కనుక్కోవాలి, ఏటీ కనుక్కోవాలి, నెట్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. దట్స్ ఇట్. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి.